రోహిణి, ప్రిసిల్లా, రియా, రియాన్షి, మీరు పాట పాడాలనుకోవట్లేదా? పాడతాను పాడాలంటే క్రైటీరియా ఏంటో తెలుసా రోహిణి? ఫస్ట్ రావాలి, ఓపెన్ చేయగానే నువ్వు ఉండాలి, అప్పుడు నీకు ఇస్తా. లేదు ఫస్ట్ ఇంకెక్కడ ఎవరో వచ్చేసి నేను పాడతానంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది ఛాన్స్. పోటాపోటీ, ఓకే, పంక్చువాలిటీ ఉండాలి. సో టైంకి వచ్చేస్తే నీకు ఇచ్చేస్తా ఛాన్స్. ఫైన్, ప్రైజ్ లార్డ్ సుమిత, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ జెర్మయాన్ శ్యామ్, ప్రైజ్ లార్డ్ రియాన్షి. మీ సున్ని పెద్దమ్మ ఎలా ఉన్నారు? ఓకే, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ కల్పన అక్క, ప్రైజ్ ద లార్డ్ నిషిత రిషిత, ప్రైజ్ ద లార్డ్ ఆశీష్ అండ్ అభిజ్ఞ, ప్రైజ్ ద లార్డ్ సాత్విక్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ రోహిణి, ప్రైజ్ ద లార్డ్ శ్యామన్ జర్మియా, ప్రైజ్ ద లార్డ్ రియా, ప్రైజ్ ద లార్డ్ ప్రిసిలా పర్సిస్, ప్రైజ్ లార్డ్ రోహిణి అక్క. Praise the Lord. Praise the Lord, Rohini Akka. Praise the Lord, Nishita Rishita. Praise the Lord, Sam and Jeremy. Praise the Lord, Sam and Anna. Praise the Lord. ప్రైజ్ లార్డ్ రిషిత అక్క, ప్రైజ్ లార్డ్ నిషిత అక్క, ప్రైజ్ లార్డ్ మినీ అక్క, ప్రైజ్ ద లార్డ్ బెనతన్, ప్రైజ్ లార్డ్ మినీ అక్క, ప్రైజ్ లార్డ్ బెనతన్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బెనెట్, ప్రైజ్ లార్డ్ మినీ అక్క, ప్రైజ్ లార్డ్ మినీ అక్క, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ మినీ అక్క. ఓనర్ అందరూ మీ పెద్దలో స్మైల్ కనిపించట్లేదు, అందరు నిద్రపోయి లేచారా? లేదక్క, మేము స్మైల్ చూపిస్తూనే అన్నాం, చూపించి చూపించిన. అవునా? ప్రేజ్లో నిమ్మి అక్క, ప్రైజ్ లార్డ్ నిమ్మక్క, ప్రైజ్ ద లార్డ్ హీరోస్ రియాన్షి, ప్రైజ్ ద లార్డ్ అక్క సాత్విక్, ఎవరు మిన్ని? ఓకే, స్టార్ట్ చేసుకుందాము. పిల్లలు మాత్రం ఒకరికి ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేయడం అంటే ఇష్టమేనా మీకందరికి? ఇష్టమేనా? ఓకే, మరి ఒక ప్రార్థన విషయం చెప్తాను, మీరు అందరు కూడా ప్రార్థన చేస్తారా? చేస్తారా? వా, వెరీ గుడ్. ఓకే, మనసులో ప్రార్థన చేస్తుంటే మిగతాందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించారు, అవును తండ్రి సహాయం చేయి తండ్రి అని. మీరందరు కూడా ప్రార్థన చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు కదా, ఒకళ్ళు ప్రార్థన చేసినప్పుడు మీతో అందరు కూడా ఏకీభవించారు.
ఓకేనా మన మధ్యలో ఎవరున్నారు ప్రార్థన చేయడానికి ఎవరు రిషిత నిషిత ప్రార్థన చేస్తారా లేదా రోహిణి అక్క ఓకే ఉన్నారా వైఎస్ ప్రార్థన చేస్తారా నానా మరి ఓరెన్ వాళ్ళ అమ్మమ్మ కోసం అలాగే రూత్ అండ్ జాయ్ వాళ్ళ పేరెంట్స్ కోసం జాయ్ కోసం ప్రార్థన చేయండి తెలుసు కదా పిల్లలు వచ్చింది మరి పొజిషన్స్ కి అందరు ఏకీభవించాలి ప్రార్థన చేయడం ఎంత ఇష్టమో చూద్దాం ఇవాళ అందరికి ఇష్టం అన్నారు కదా అక్క ప్రే చేయను అక్క ఎస్ నానా చేయను పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీ దయగల పదములకు వందనాలు ఏసీ ఇది నన్ను బట్టి వందనాలు ఏసీయా ఇప్పుడు ఓరన్ వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం ప్రేయర్ చేస్తున్నాం ఏసీయా కరోనా నుండి విడిపించండి తండ్రి ప్లీజ్ తండ్రి సీరియస్ అవ్వకుండా చేయండి తండ్రి మీ అద్భుత కార్యాన్ని జరిగించండి అలాగే ఓరన్ వాళ్ళ మదర్ ని కూడా కాపాడండి ఏసీయా ప్లీజ్ ఏసీయా కరోనా నుండి తగ్గించండి ఏసీయా రూత్ అండ్ జాయ్ వాళ్ళ పేరెంట్స్ విషయం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏసీయా ప్లీజ్ ఏసీయా రూత్ అండ్ జాయ్ ఎంతో యాక్టివ్ గా మా సండే స్కూల్లో పాల్గొంటున్నారు ఏసీయా మీరే వాళ్ళ ఫ్యామిలీని కాపాడండి ఏసీయా ప్లీజ్ ఏసీయా మా చిన్న తమ్ముడు జాయ్ ని కూడా మీరే బాగు చేయండి ఏసీయా ప్లీజ్ ఏసీయా మీ దగ్గర హస్తం వారి మీద ఉంచండి ఏసీయా ప్లీజ్ ఏసీయా మీ సన్నిధి వారి దగ్గర ఉంచండి ఏసీయా ప్లీజ్ ఏసీయా మాతో గొప్ప సాక్ష్యం పంచుకోవడానికి సహాయం చేయండి ప్రభు ప్లీజ్ తండ్రి ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం అడిగి పెడుతున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ శమక మా కోసం ప్రైజ్ ద లార్డ్ శమలక ప్రైజ్ ద లార్డ్ అమ్మా అందరికి ప్రైజ్ ద లార్డ్ శమలక ప్రైజ్ ద లార్డ్ శమలక ప్రైజ్ ద లార్డ్ శమలక ప్రైజ్ ద లార్డ్ మిమ్మి చెన్నై మక్క కల్పనక ప్రవీణమ్మ ప్రైజ్ ద లార్డ్ అందరికి ప్రైజ్ ద లార్డ్ చమక మీరు కూడా చిన్న ఏంటి అంటే మాకు ఒక గిఫ్ట్ ఇస్తారంటే చెప్తానక్క మాకు ఒక గిఫ్ట్ కావాలక్క గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే సామాన్యం కాదు గిఫ్ట్ కావాలి అంటే ప్రేయర్ లో మోకరించినప్పుడు గిఫ్ట్ ఇస్తారా ఎవరక్క ఓ ఇస్తాం ఇస్తాం ఎవరు మోకరించారు నేను చూసాను ఎవరు ఎవరు మోకరించారు పాప 3 letters ఉన్నాయి తన పేర్లో ఎవరంటే ఆర్ ఐఏ రియా చక్కగా నీళ్ళు ప్రేయర్ అంతసేపు ఇప్పుడే అట్లా పడుకుని పోయింది కానీ ప్రేయర్ ఉన్నంత సేపు నీళ్ళు డౌన్ చేసి చక్క 2 చేతులు జోడించి నిజంగా ఆ అక్క దగ్గర వీడియో ఉండి ఉంటది మిన్ని అక్క దగ్గర చూస్తారు చూసాను నేను చూసాను అలా చెయ్యలా కూడా పెట్టి ఉంది మరి ఎందుకు ప్రేయర్ చేసింది కాబట్టి మరి రియాకి గిఫ్ట్ ఇవ్వాలక్క ఈరోజు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం థ్యాంక్ యూ అక్క ఇప్పుడే ఇచ్చేనా ఇప్పుడే ఇచ్చేనా ఇచ్చింది అక్క మరి రియా చేస్తాను రెడీగా ఉన్నావా ఇచ్చుకోవడానికి రియా తను డాక్టర్ అయిపోవాలని ఈ రోజు వేసే దీవిస్తున్నారు అందుకని ఇదిగో ఒక నీడిల్ అనమాట తనకి ఎలా అంటే ఇలా నొక్కితే చూడండి ఇక్కడ ఇది రీఫిల్ వచ్చింది కదా బయటికి పెన్ మళ్ళా ఇలా అంటే లోపలికి వెళ్ళిపోద్ది మళ్ళా ఎలా అంటే వస్తుంది ఇది రియాకి రియా నువ్వు డాక్టర్ అయిపోతావా అంటే వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది ఓకేనా ఏ కరోనా వైరస్ రాకుండా ఉండాలని ఎప్పటి నుంచి మంచి మంచి మెడిసిన్ కనిపెడుతూ ఆ రోజు అందరికి వేస్తారక్క ఓకేనా రియా కావాలా రియా ఓకే డాక్టర్ రియా వెరీ గుడ్ ఇన్ని అక్క సూపర్ అక్క చాలా చాలా అద్భుతంగా ఉంది వా వండర్ఫుల్ కంగ్రాచులేషన్స్ రియా గాడ్ బ్లెస్ యూ ఓకే పిల్లలు మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించారు కొంతమంది అయితే ఏకీభవించలేదు వాళ్ళ గురించి మాకు ఏమీ తెలియదు కానీ దేవుడు పైన చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ దీవెనలన్నీ తగ్గిపోతాయి పిల్లలు దీవెనలు కావాలంటే మీరు అన్ని పనులు చక్కగా చేయండి ఓకేనా ఇప్పుడైతే మనం ప్రారంభ ప్రార్థన చేసుకుందాం ఏమైందన్న రోహిణి చేతులు
అక్క నా బెస్ట్ ఫ్రెండ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది అక్క, తన గురించి ప్రార్థన చేయండి అక్క. తను క్లాస్ లో ఫస్ట్ ఉండేది అక్క ఎప్పుడు, కానీ ఇప్పుడు తన వాళ్ళ ఫాదర్ కూడా తనను మంచి చూసుకోవడం అన్నమాట. ఓన్లీ వాళ్ళ మదర్ ఇంకా తను ఉన్నారు అక్క. ఇప్పుడు వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ కూడా దొరకాలంటే కష్టం కదక్క. తను ఇప్పుడు చాలా మంచి చదువుతుంది, తను డాక్టర్ అవ్వాలనుకుంది, కానీ తను ఇప్పుడు చాలా బాధపడుతుంది అక్క, క్లాసెస్ మిస్ అయిపోతుంది, ఏడుస్తుంది. తను తన గురించి ప్రార్థన మనం ప్రార్థన చేద్దాం. మన ప్రారంభ ప్రార్థనలో ఈ యొక్క విషయాన్ని కూడా ఏకీభవిస్తూ ఇంక్లూడ్ చేస్తూ ప్రార్థన చేస్తారు మన మధ్యలో ఉన్న కల్పన అక్క. ప్రార్థన పిల్లలు మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. మీ పొజిషన్ కి వచ్చేయండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాం నాయన. మరొక నూతన దినమును మాకు దానముగా బహుమానముగా మీరు ఇచ్చివేసి ఉదయ కాలము నుండి ఈ సమయం వరకు మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి మరొక పర్యాయము చిన్న బిడ్డలైన వారందరితో కలిసి సండే స్కూల్లో నాయన రావటానికి అవకాశమునిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం ప్రభా. చాలా మంది పిల్లల్ని నాయన సమయానికి ప్రభా మీరు తీసుకుని వచ్చారు. ఇంకా ఎంతమంది సిద్ధపడుచున్నారో ప్రభా వారందరికీ మీరు తోడయండి. త్వరగానైనా మీరు తీసుకురండి దేవా. నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రారంభము నుండి ముగింపు వరకు నీ నామమునకు మహిమకరముగాను వచ్చిన చిన్న బిడ్డలకి ఆధ్యాత్మికముగా వృద్ధికరముగా మీరు జరిగించండి. యాక్షన్ సాంగ్స్ విషయంలో నాయన, యాక్టివిటీ విషయంలో, మెమరీ వార్డ్స్ సమస్త విషయాల్లో మీరే తోడయండి, మహిమను పొందుకునండి ప్రభా. మా అందరికీ ముందు నడిపిస్తున్న శాలే మై గారిని బట్టి వందనాలు. మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచమని మహోన్నతుడు మహాగణుడైన ఏసై నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు వెరీ గుడ్. ఓకే, యాక్షన్ సాంగ్ లకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? ఇవాళ సాటర్డే కదా, అవునా? సాటర్డే, ఎవ్రీ సాటర్డే మనకి సిగ్నేచర్ సాంగ్ ఉంటుందని నేను ఇంతకు ముందు మాట ఇచ్చాను పిల్లలు. ఆ ప్రకారమే ఇప్పుడు మనకి సిగ్నేచర్ సాంగ్ ప్లే చేసేసుకుందాం, యాక్షన్ సాంగ్ చేద్దాం, దేవుని మహిమపరచేద్దాం. ఓకే, దానికన్నా ముందు మీరందరూ మీ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వీడియోస్ ఆన్ చేయకపోతే అన్న ప్లే చేయడంట. ఓకేనా? ఎస్, వెరీ గుడ్, సూపర్. సో చేసేద్దామా? అయితే చేసేద్దాం. ఆన్లైన్లో సండే స్కూల్లో
హలో పిల్లలు, నిజంగా జాయ్ఫుల్ గా జాయిన్ అవుతున్నారా మీరు సండే స్కూల్లో? ఎంత మంది అలా హుషారుగా వచ్చేసారు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ జర్మియా, సూపర్ సూపర్ నాన్న రోహిణి, వెరీ గుడ్ కల్పనక్క. అందరు కూడా చాలా చాలా సిద్ధంగా వచ్చారు కదా, చాలా సంతోషం. అది యాక్టివ్ గా చాలా బాగా చేశారు పిల్లలు. మీరు అలా చేస్తేనే అప్పుడు మళ్ళీ మిన్నీ యొక్క కొత్త కొత్త పాటలు తీసుకొస్తారు తెలుసా. మీరు అలా డల్లగా ఉంటే ఆ ఎందుకులే ఇంక వీళ్ళు పాటలు ఏమి సరి చేయట్లే కదా మానేస్తారు పిల్లలు. మీరు ఈ రోజు ఎంత హుషారుగా చేశారో రేపు చూడండి అక్క ఇంకొక కొత్త పాట మన మధ్యలోకి తీసుకొస్తారు, సరేనా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. మరి శాలేం అంకుల్ మనకు మంచి పాట ఇచ్చారు, థ్యాంక్ యూ అంకుల్. ఓకే అక్క, మరి ఈ రోజు ఎవరైనా పాట పాడుతున్నారా అక్క? ప్రజలక్క నిషిత రిషిత. Praise the Lord, Akka. Praise the Lord. Akka, paata paadtaam akka. Paadanam. Ippudena akka. Me mute lo unnavu. Appudena na. Paadanam, meeku chance vachindi paadeyandi. Okay na. ఇస్తాడు యేసు మహాదేవుడు, మోక్షాన్ని ఇస్తాడు యేసు మహాదేవుడు, ముక్తిని చూపిస్తాడు యేసు మహాదేవుడు, ముక్తిని చూపిస్తాడు యేసు మహాదేవుడు, నిజ భక్తిని నేర్పించును యేసు మహాదేవుడు, నిజ భక్తిని నేర్పించును యేసు మహాదేవుడు, రుజువులు చూపిస్తాడు యేసు మహాదేవుడు, రుజువులు చూపిస్తాడు యేసు గుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. థ్యాంక్ యూ అక్క. Very good, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Super nana, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, చాలా స్పోర్టివ్ గా, చాలా బాగా పాడేసారు ఇద్దరు కలిసి ఒకరి తర్వాత, చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న. అక్క మీ కొరకు మేము ఎదురు చూస్తున్నాం అక్క, శమక్క. వావ్, దిస్ మీ వచ్చినాయి, రెడీగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అక్క. నచ్చినాయా రిషిత? నిషిత పెన్ కావాలా, అదే కావాలా మీకు? ఓకేనా? అదే కావాలక్క. అదే కావాలా, వెరీ గుడ్, చాలా చాలా బాగున్నాయి కదా, సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. మీ పేర్లు రాసేస్తున్నాను ఇప్పుడే వీటి మీద, రాసేసి చూపిస్తాక మాకు నిజంగా. ఏ అబద్ధం అనుకున్నావా? నిషిత, నిషిత షార్ప్ ఆల్రెడీ, ఇంకా షార్ప్ అవడానికి షార్ప్నర్ ఇస్తున్నారు చూసారా. అసలు శామక్క సూపర్. మీకు గిఫ్ట్ లభించడం మీకు ఎలా అనిపిస్తుంది రిషిత గారు, నిషిత గారు చెప్పండి. కాదు, గెస్ట్ ఆఫీసర్ సంతకం. ఇదిగో ఇది అక్కడ కనిపిస్తుందా? ఓకే ఓకే, వెరీ గుడ్, అబ్బబ్బబ్బా. నిన్న మొన్న ఇచ్చిన కూడా పేపర్ ఇలా చుట్టేసి పెట్టేశాను పక్కన పేరు రాసేసి. వండర్ఫుల్. మళ్ళా కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరి ఒకరికి వెళ్ళిపోయినాయి అనుకో, వీళ్ళు ఫీల్ అయిపోతారు అయ్యో నాకు చూపించింది రాలేదు అని. అంతేనా పిల్లలు? చాలా బాగుంది అక్క, సూపర్ అక్క, వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు ఇంకా ఎంత మంది ఎన్ని గిఫ్ట్లు సంపాదించుకోబోతున్నారు కదా, ఎదురు చూద్దాం ప్రతిరోజు. చాలా మంది అంటున్నారు ప్రక్కన కూడా అంటున్నారు నేనెప్పుడు మమ్మీ అని. అలాగే పిల్లలు ఎంత మంది ఉన్నారు కదా రెడీగా కదా. ఇప్పుడు అంటే వెరీ సింపుల్ నిమ్మక్క, టైం కల ప్రజల కల స్టార్ట్ చేసేసరికి వచ్చేయాలంటే అమ్మ బాబోయ్ పిల్లలు ఎవరు వస్తున్నారో టైంకి అయితే అక్క సీక్రెట్ గా చూస్తుంది అక్క ఎవరు ఫస్ట్ వస్తున్నారని. ఓపెన్ చేసేసరికి కనిపించాలి అక్కడ. పిల్లలు రెడీగా వచ్చేసండి, ఎవరు ఫస్ట్ వస్తారో పిల్లలు, సరేనా?
అక్క నేను అనుకున్నాను ప్రతిసారి చాలా మంది క్విజ్ పెడతారు ఎప్పటి నుంచి అలా ఆన్లైన్ లో సెల్ ఫోన్ లో మాకు ఆన్సర్ వెంటనే రావాలని ఏదో క్విజ్ పెట్టాలని నాకు ఆశ ఉంది పెడతాను అయితే దాంట్లో ఎవరు ఫస్ట్ డయల్ చేస్తారో వాళ్ళకి అని అంటారు కదా అయితే ఇప్పుడు ఎవరు ఫస్ట్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు వాళ్ళకి అని అండి నిజంగా చాలా బాగుంది అక్క సూపర్ అక్క వెరీ గుడ్ ప్రజలక్క బాగా వాచ్ చేయండి మరి మీరు చూద్దాం ఇంకెవరు వస్తారు ఎవరైతే రెడీగా ఉన్నారు ఓకేనా మరి చూద్దామండి అసలు ఎవరైనా రెడీగా ఉన్నారా లేదా నేను గిఫ్ట్లు కొనాలా అక్కర్లేదా చూస్తాను పిల్లలు ఎంత మంది రెడీగా ఉన్నారు పాడటానికి ప్లస్ అక్క రోహిణి అక్క రూత్ అండ్ జాయ్ మిస్సీ జెస్సి జాయ్ అండ్ లిలీ ఓకే బ్యూలా ప్రవీణ ఓకే ఓకే అలంకృత వాళ్ళు కూడా పాడతారంట ప్రవీణ పాడతదంట అబ్బా అందరు ఇచ్చేసారక్క నువ్వేమి నువ్వు ఇచ్చే కదా అన్ని కొనియడమే నేనేం భయపడను కొనేస్తానంటే చూద్దాం రేపు వెళ్ళిపోతాను బజార్కి పిల్లలు కరోనా అంటే భయం లేదా రెండు మాస్కులు పెట్టుకుంటా రెండు మాస్కులు పెట్టుకొని ఒక 1095 పెట్టుకుంటా ఒకటి సర్జికల్ మాస్క్ అందుకే నేను 1095 ఒకటి ఖచ్చితంగా పెట్టుకుంటాను నిమ్మక్క ఒకటేమో సర్జికల్ పెట్టుకుంటాను గ్లౌజెస్ వేసేసుకుంటాను అయినా శానిటైజర్ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్తాను ఎవరిని టచ్ అవ్వను నిమ్మక్క ఎక్కడో దూరంగా ఉండి నేనేం పట్టుకోకుండా ఆ తీరా అని షాప్ లో అడుగుతాను అంతే నేను ఏది టచ్ చేయను అక్క అవన్నీ ఎప్పుడు చూడాలక్క తర్వాత ఏమో ఎవరైనా అక్కడ ఉన్నారనుకో అక్క నేను దగ్గరికి వెళ్ళాం దూరంగా ఉండి మీరు కొంచెం తప్పుకోండి నేను అటు వెళ్ళాలని అడుగుతా వాళ్ళు తప్పుకున్నాకే నేను వెళ్తాను లేకపోతే వాళ్ళలో కరోనా ఉందేమో నాకు తెలియదు కదా పాజిటివ్ ఏమో వాళ్ళు అందుకే దూరంగా ఉండి మీరు కూడా అలాగే ఉండాలి సరేనా జాగ్రత్తగా ఉండండి మనం గిఫ్ట్లు ఇచ్చిన కూడా అలాగే పట్టుకోలేము అయితే అప్పటికి చాలా రోజులు అయిపోద్ది పిల్లలు సూపర్ నానా మన గిఫ్ట్ కొరకు ఎదురు చూద్దాం ప్రార్థన చేద్దాం సిద్ధపడదాం ఓకే రెడీ మెమరీ వస్తే వెళ్ళిపోదాం అంతేనా అక్క అంతే ప్రైజ్ ప్రైజ్ గలాడ అక్క ప్రైజ్ గలాడ నిశిత అరిశిత ప్రైజ్ అక్క ఓకే ఫాస్ట్ వెళ్ళిపోదాం ఏం ఫాస్ట్ అక్క వెరీ గుడ్ నానా చాలా చాలా బాగుంది అక్క సూపర్ వెరీ గుడ్ సూపర్ గా ఉంది నాన్న గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh అయితే నెక్స్ట్ టైం వెరీ గుడ్ చెప్తా ఓకే గాడ్ బ్లెస్ యూ అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క చెప్తండి నెహెమ్యా 2వ అధ్యాయం 20వ వచనం ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును నెహెమ్యా 2వ అధ్యాయం 20వ వచనం థాంక్యూ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ చూపించండి మరి బాగుంది నానా వెరీ గుడ్ ప్రజ్వలక్క చెప్పండి అక్క మనకి టైం సరిపోవట్లేదు కదా ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ ఒకటే ఈ స్క్రీన్ మీద ఒకసారి ఒక పెట్టేస్తే ఇలా ఇలా చూపించేస్తా ఉంటే అలా అలా అయిపోతా ఉంటది ఓకే అక్క సరే అది ట్రై చేద్దాం ఓకే నానా బాగుంది నానా ఒక్కరిని ట్రై చేసి చూద్దాం గాడ్ బ్లెస్ యు అయితే బ్రిక్స్ రెక్టాంగిల్ లో ఉంటాయి నానా ఓకే చెప్పండి నానా చెప్పండి ఆకాశమందు నివాసమైన దేవుడు తానే మా యత్నమును ఓకే ఇప్పుడు మనం ముందుకు రాబోతున్నారు రోహిణి అండ్ సెలీనా రోహిణి సెలీనా సుహానా సుహాచే సూపర్ నానా గాడ్ బ్లెస్ యు సెలీనా వెరీ గుడ్
రూత్ అండ్ జాయ్ బాగున్నారా? మమ్మీ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఓకే అక్క మెమరీ వాస్ చెప్తాను. వెరీ గుడ్ నాన్న సెలీనా. రెడీ స్టార్ట్ గో అంటూ ముగ్గురు కలిసి చెప్పాలి. రెడీ స్టార్ట్ గో చెప్పండి. ఆకాశమందు మ్యూట్ చేసుకోవద్దు పిల్లలు, ఒకసారి మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకున్నా మ్యూట్ చేసుకోవద్దు. వెరీ నైస్, సూపర్ గా ఉంది సెలీనా, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్ నాన్న. ఇలా చేస్తే క్లౌడ్ లో రికార్డ్ కాదక్క, మెయిన్ స్ట్రీమ్ ఒత్తులే ఒత్తులే. రికార్డ్ కావాలి, రికార్డ్ అవట్లేదు అంటే ఒత్తులే. ఒక్కళ్ళు ఇప్పుడు సెలీనా నువ్వు అయిపోద్దు కానీ రోహిణి నువ్వు ఎందుకు చెప్పలేదు వాక్యం? చెప్పినానా రోహిణి? రోహిణి అయిపోతే జాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. జాయిన్ రూత్ నెక్స్ట్ నాన్న. రోహిణి రోహిణి అడ్మిట్ చేసుకున్నానా? అవట్లేదా? చెప్తానక్క. నెహెమ్యా 2:20, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. నెహెమ్యా 2:20. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ రూత్ అండ్ జాయ్. ప్రైజ్ లార్డ్ నాన్న చెప్పండి. ప్రైజ్ లార్డ్ అక్క. మీరే చేసుకున్నారా మీ వర్క్? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్, బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మీరు అంత అలా ఉండి కూడా చక్కగా వర్క్ చేసుకోవచ్చు. దేవుడు తాను మా యుద్ధము సఫలము చేయును. మా యుద్ధము సఫలం చేయును. వండర్ఫుల్, నెక్స్ట్ సెలీనా అయిపోయింది. వెరీ గుడ్ నాన్న సెలీనా, చాలా బాగా చెప్పావు నువ్వు ఇందాక, చాలా బాగా చూపించావు. నెక్స్ట్ వండర్ఫుల్ సెలీనా. ఓకే బాగుంది నాన్న, చాలా బాగుంది, వెరీ నైస్. ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్ నాన్న. నేను మీరు బ్రిక్స్ అవి పెడతారేమో అనుకున్నాను. ఓకే ప్రైస్ ద లార్డ్, బాగున్నారా? ఓకే నాన్న, by the God of heaven, heaven will give us success. Nehemiah
చక్కగా వర్క్ చేసుకొచ్చారు, చాలా బాగా చెప్తారు, వండర్ఫుల్ నాన్న. ప్రైజ్ లార్డ్ నిస్సి జెసి. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వండర్ఫుల్ తల్లి. ఓకే నాన్న, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు, చక్కగా చేసుకోవచ్చు సార్ మీరు. ఓకే బాగుంది నాన్న, చాలా బాగుంది, మీరేం రాజు. ఓకే ఓకే, చాలా చాలా బాగుంది, తిరగబడింది. ఓకే వండర్ఫుల్ నాన్న, చెప్పండి, కలిసి చెప్పండి. నివాసి అయిన దేవుడే తానే మా యత్నమును సఫలము చేయును. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా బాగా తీసుకొచ్చారు, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. హాయ్ సుమిత, అభిరు బాగున్నారా? Wow, super nana. 1 2 very very good, good. 1 2 very very good, good. Chala bachcha sir, wonderful nana. Okay. Inkoncha daggarki. Sare sare, koncha shade achi. Pulivar cheptam akka. Cheppan nana. God of heaven will give us success. చెప్పనా చెప్పండి. Praise the Lord, happy. Prayer not chakka. Okay. Okay, go. Samuel chakka. Okay, okay, okay. Continue. Hmm. Memory was chakka. Okay. Akashamandu nivasi aina devudu tane ma రత్నములను రత్నములను సఫలం చేయును. నెహెమ్యా 2:20. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు, చక్కగా రాసుకుని చాలా బాగా చేశారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్. హాయ్ భానుశ్రీ, హీరో బాగున్నావా? వాణి ప్రకాష్ చాలా బాగుంది. అబ్బో రాసేసుకున్నావు నువ్వే, సూపర్ ఉంది నాన్న, చూపించుకోండి ఇవన్నీ, బుక్ అంతా చూపించావు సార్, వీడియో పెడదలే. ఓకే వీడియో పెట్టండి, సరేనా? ప్రైస్ తెలాడు నాన్న, చాలా బాగా రాచేసారు. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రైస్ తెలాడు నాన్న, వీడియో పెట్టండి. హాయ్ జాయన్, బాగున్నారా?
verses 20. The God of heaven himself will prosper us. Nehemiah chapter 2 verses 20. Praise the Lord. ఓకే నాన్న ప్రైస్ లార్డ్ నీ వాయిస్ బాగా లోగా ఉంది నాన్న ఓకే కానీ అర్థమైంది ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ అన్న బాగున్నారా మమ్మీ డాడ్ ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ హాయ్ సుమన్ విజయ్ బాగున్నారా హాయ్ హీరో ఏంటి హీరో రావట్లేదా ఏం చేస్తున్నావు ప్రైస్ ద లార్డ్ So I answered them and said to them, the God of heaven himself will prosper us. Therefore, we his servants shall arise and build, you have no heritage or right on memorial in Jerusalem. చాలా చాలా బాగుంది మా హీరో ఎంత బాగా చెప్పేశాడు కదా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90,000 వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు నాకే నాకే అని చెప్తున్నాడు నాకే నాకే అని చెప్తున్నాడు అమ్మకి ఓకే వెరీ గుడ్ నాన్న సన్ని అండ్ సోని గాడ్ బ్లెస్ యు నివాసి అయిన దేవుడు ఆయనే మా యత్నమును సఫలం చేయను నెహెమ్యా 2:20 ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ మేడం వెరీ గుడ్ బాగుంది నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ అయ్యో సన్నీ గాడ్ బ్లెస్ యు నాన్న సోనీ Praise the Lord. Praise the Lord, Nana. God bless you. Amma chai tadusko tadusko na. Adila elindi. Appa appa enta baa chesaru nana chaala baagundi mere raa chesukunnara. Super undi. Hi hero. చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఇంకెవరు కొట్టినా పగలదు పడిపోదు అసలు చెప్పనా తమ్ముడు మరి జేజే బ్రదర్స్ హలో జేజే బ్రోస్ చెప్పు చెప్పు ప్రైస్ ద లార్డ్ చెప్పండి మరి చాలా బాగుంటారు వచ్చేస్తాం 1 2 వెరీ వెరీ గుడ్ 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 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు జేజే బ్రదర్స్ ప్రైస్ ది లార్డ్ నెక్స్ట్ అక్క ప్రైస్ ది లార్డ్ నానా బాగున్నారా ఓకే వెరీ గుడ్ బాగున్నాను భలే రాసుకున్నారు మీరు చక్కగా The God of heaven will give us success. Nehemiah 2:20. The God of heaven will give us success. Nehemiah 2:20. There's a lot of.
గాడ్ బ్లెస్ యు నానా చక్కగా చెప్పారు ఇద్దరు వెరీ గుడ్ ప్రైజ్ ద లార్డ్ నానా ప్రైజ్ ద లార్డ్ రియా వెరీ బ్రిలియంట్ చాలా బాగాలే ఉంది నీ వర్క్ బుక్ చాలా బాగుంది వెరీ గుడ్ ద గాడ్ ఆఫ్ హెవెన్ విల్ మేక్ us ప్రాస్పర్ Nehemiah 2:20. Very good. 1, 2. Very, very good. Good. 1, 2. Very, very good. Good. God bless you, Nana. Super. Jepo. Wonderful, Nana. Hello, Annie Grace. Praise the Lord. Okay. Bondi. Chala bondi. Chala bondi. ఆకాశమందు నివాసమైన దేవుడే మా తరపు సఫలము చేయును. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్, వెరీ గుడ్. నెక్స్ట్ సూపర్ నాన్న. ప్రైస్ ది లార్డ్ షారన్. ఓకే వండర్ఫుల్, చాలా బాగుంది. ఆకాశమందు నివాసమైన దేవుడు తానే మా యజ్ఞము సఫలము నీలాగైతే అంత నిజంగా 5 నిమిషాలు మొత్తం అయిపోతుంది. నిజంగా ఎంత చక్కగా క్లియర్ గా ఫాస్ట్ గా చాలా వచ్చేస్తుంది. వండర్ఫుల్ నాన్న. 1, 2. వెరీ వెరీ గుడ్. గుడ్. గాడ్ బ్లెస్ యు. హాయ్ సాన్వి. ఇందాక చెల్లికి ఒక గిఫ్ట్ వచ్చింది తెలుసా? చెల్లి గిఫ్ట్ నాదే అక్క అనుకుంటుండే. అంటే నేను కూడా సంపాదిస్తాం. చెప్పినా భలే ఉంది నీ బిల్డింగ్ బాగుంది. ఓకే ద లార్డ్ ఆఫ్ హెవెన్ గివ్స్ us సక్సెస్ నెహెమ్యా 2:20. ప్రైస్ ద లార్డ్ అక్క. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ద లార్డ్. ఓకే రస్నా బేబీ చెప్పు. ప్రైస్ ద లార్డ్. సరి కూర్చోమ్మా చక్కగా. నువ్వు చెప్తావా మెమరీ వర్స్? చెప్తావా చూపిస్తావా? రేపు నువ్వు మెమరీ వర్స్ టైంలో నువ్వు అక్కడి దగ్గర ఉండి చెప్పేసిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోవాలి, సరేనా? ఓకే. గాడ్ బ్లెస్ యు నాన్న. ఎంత చక్కగా నీళ్ళు చేసి ప్రేయర్ చేసావు, అందుకే నీకు బహుమానాలు వచ్చి. ఇట్లా మెమరీ వర్స్ కూడా చెప్తే ఇంకా బోల్డ్ బోల్డ్ గిఫ్ట్లు వస్తాయి. ఓకే వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ హలో సాత్విక్. అది పేపర్ పోయింది ఇంట్లో, అక్కడ ఉన్నాను నాకు తెలియదు. నేను డాబే కూర్చా. ఓకే ఓకే బాగుంది. నువ్వే రాసుకున్నావా? మరి మరి చింతల్లి, మరి పేపర్ మీద ఉంటే అలానే మిస్ అయిపోతుంది. అందుకే నోట్స్ అనుకో మిస్ అవ్వదు. ఇంకా మన వర్క్ బుక్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా నీట్ గా ఉంచుకుంటామో, జాగ్రత్తగా మరి షెల్ఫ్ లో ఎలా పెట్టుకుంటామో అలానే జాగ్రత్తగా ఉంటాయి కదా. అందుకనే మరి పేపర్ మీద కాకుండా వర్క్ బుక్ లో చేస్తే చాలా బాగుంటుంది. సరేనా, అలా చేద్దామా? మరి అదిగో తమ్ముడు వెళ్ళాడు వర్క్ షీట్ నెత్తుకట్లు అక్కడే అన్నాడు. ఓకే ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ టైం రేపు వచ్చినప్పుడు మీరు వర్క్ బుక్ లో మీ వర్క్ చేసుకోండి, చాలా నీట్ గా వండర్ఫుల్ గా ఉంటుంది. ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న. నాకు చెప్పడానికి రాదు, నాకు తెలుగు రాదు. తెలుగు చాలా చాలా బాగుంది, చాలా బాగా చేసావు నువ్వు. 1, 2. వెరీ వెరీ గుడ్. గుడ్. 1, 2. వెరీ వెరీ గుడ్. గుడ్. చాలా చాలా బాగుంది. నీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ రాసుకో, మాకు వచ్చిన రాయొచ్చు. ఎక్కడ ఏ భాషలోనైనా రాయొచ్చు. ఇలా పెట్టు ఫోన్, సెట్ చేసుకో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ హాయ్ అక్క ప్రవీణ. అక్క ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్ నానా. ఓకే ఓకే చాలా చాలా బాగుంది, నీట్ గా ఉంది, చాలా బాగుంది. నువ్వు షారు ఇద్దరు సూపర్. నేను ఎంత వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్ వండర్ఫుల్ నాన్న. ఎప్పుడు ఇలా అందరూ ఎదిగిపోతారు. గాడ్ బ్లెస్ యు. క్రైస్తల డక్క నెహెమ్యా 2:20.
ఆకాశమంది నివాసి అయిన దేవుడు తానే మా యజ్ఞమును సఫలము చేయను. నెహెమ్యా 2:20. వెరీ గుడ్ బ్లెస్సీ, వెరీ గుడ్. చాలా చక్కగా రాసుకున్నావు నోట్స్ కూడా. ఇక్కడ ఏదో మనకు కనిపించబోతుంది, ఏదో చేస్తుంది బ్లెస్సీ. ఏం చేస్తున్నారో కొంచెం తెలియచేయండి. అమ్మో ఓకే, ఒక వాల్ కడుతుంది. బ్రిక్స్ మాకు చూపించు, సరిగ్గా కనిపించట్లేదు బ్లెస్ అక్క. బ్రిక్స్ అని మాకు చూపించు. కనిపించట్లేదా? కొంచెం అక్షరాలు కనపడేలా చేయాలి. దీన్ని స్టాండ్ లైట్ సూపర్ నానా, వెరీ గుడ్ సూపర్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 1, Wow! సూపర్ బ్లెస్సీ, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు, చాలా కష్టపడ్డావు. థాంక్ యూ నిమ్మక్క. ఓకే, వినాక పెట్టు. థాంక్ యూ అక్క. పిల్లలు ఇంకెవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి? ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి, ఫటాఫట్ వచ్చేస్తాం. హలో సహనా. ప్రైస్ ది లార్డ్ సహనా. మమ్మీ సపోర్ట్ లేకుండా చెప్పేస్తున్నాం. వండర్ఫుల్. ప్రైస్ ది లార్డ్. కేథరిన్ ఆకాశమంది నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నంలో సఫలము చేయను. నేను 2:20. వెరీ గుడ్ నాన్న కేథరిన్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, చక్కగా చెప్పేసా నువ్వు.
నీ వర్క్ బుక్ లో కూడా చక్కగా రాసేస్తా. వెరీ గుడ్. పిల్లలు ఇంకెవరన్నా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వారు? మీ హ్యాండ్ రైస్ చేయండి. రియా హ్యాండ్ రైస్ చేస్తుంది. ఓకే అందరు అయిపోయారా? ఓకే పిల్లలు అందరికి అర్థమైంది కదా నిన్నటి లెసన్ చక్కగా మనం నేర్చుకున్నాం. అట్టహర్షస్త రాజు దగ్గర ఎవరున్నారు? నిన్నే అందించేవాడు నెహెమియాగా ఉన్నారు. అతను ఎంతో విచారంగా ఉన్నప్పుడు అతను మాట్లాడినప్పుడు అక్కడ నుంచి మరి ఎరుసలేం పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఎరుసలేం యొక్క ప్రాకారపు గోడలు కూలిపోయినాయి, కాలిపోయినాయి కదా, వాటన్నిటినీ కూడా గుమ్మాలు లేవనెత్తి చక్క వాళ్ళందరూ కలిసి ప్రార్థన శక్తితోటి అవి కట్టగలిగారు కేవలం. కాబట్టి మనందరం కలిసా మనందరం కూడా మరి ప్రార్థనతోటే ఏమైనా కానీ చేయగలం. కాబట్టి మీరు అందరూ ఉదయకాలం ప్రార్థన చేయాలి, రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలి, మధ్యాహ్న కాలం కూడా ప్రోగ్రామ్కి వచ్చే ముందు మీరు ప్రేయర్ చేయాలి. నెహెమియా గారి గురించి మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? ఒకటి ప్రార్థన, రెండు ప్రార్థన, మూడు ప్రార్థన. ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా విజయం. యేసులో విజయం మనదే, యేసులో విజయం మనదే, యేసులో విజయం మనదే. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ. మరి శ్యామలకి టైం కి మేము ఇచ్చేసాం అనుకుంటున్నాం. మరి అక్క హదస్స ఉన్నారా? ఓకే నాన్న హదస్స. ప్రైజ్ బాగున్నావా? వెరీ గుడ్. బాగున్నాను అక్క. వెరీ గుడ్ నాన్న. సారీ నేను మిస్ అయిపోయాను. నేను కొంచెం కనిపించట్లా. ఓకే ఓకే ఓకే. బాగుంది, చాలా బాగుంది. సూపర్ గా ఉంది నాన్న, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. ఓకే ఆకాశమందు ఆసి నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. నెహెమ్యా 2:20. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ నాన్న. ఓకే అవతిష్యం అక్క. పిల్లలు చాలా అద్భుతంగా గోడలు కట్టేశారు మీరు ప్రాకారాలు. ఇంతకు ఎన్ని రోజుల్లో కట్టారో గుర్తుందా పిల్లలు? హీరోస్. అయితే మరి ఈ రోజు కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటారు, మరి వాటి మీద కూడా రేపు మళ్ళా క్వశ్చన్స్ అడగటం జరుగుద్ది. జాగ్రత్తగా వినండి. వింటారా పిల్లలు? మీరందరూ వింటారు కదా, అందుకే కదా వచ్చారు మీరు. ఓకే అయితే మోరియా పెన్ను నోట్స్ ఓ సూపర్ అన్ని రెడీ చేసేసుకుంటుంది. ఓకే అయితే మనం చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. వీలైతే మోకరించండి. ఏసయ్యా నీ జ్ఞానం నాకు ఇవ్వేసయ్యా, అక్కోళ్ళు చెప్తున్నవన్నీ అన్నోళ్ళు చెప్తున్నవన్నీ మేము నేర్చుకోవాలి ఏసయ్యా అని అడగాలి. ఓకే ఓకే. ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా. మీ కృపలో తండ్రి బిడ్డలు ఇంతవరకు కూడా నాయన మరి వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చూపించడానికి ఎంతగా ఇష్టపడి ఉన్నారో ప్రభా. నాయన వాళ్ళని ఎదగటానికి తండ్రి మీరెంతో కృప చూపిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు తండ్రి. అలాగే నాన్న ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంటుంది, వారందరినీ కూడా మీరు తీసుకొని రమ్మని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు. అలాగే తండ్రి ఇప్పుడే వాక్యం చెప్పబోతూ ఉంటుండగా తండ్రి చెప్తున్నా, నన్ను మరుగుపరిచే నా స్థానంలో మీరు ఉండండి. సమయోచితమైన మాటలు నేను మాట్లాడగలగటానికి సహాయం చేయండి. అలాగే బిడ్డలకు అర్థం చేసుకోవడానికి కూడా గొప్ప జ్ఞానాన్ని మీరు ఇచ్చి నడిపించండి ప్రభా. మీకే స్తోత్రాలు తండ్రి. నన్ను ఈ సమయం అంతా కూడా మా అందరి జీవితాల్లో నన్ను గొప్ప ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని అడుగుచ్చు ప్రభా. చేయని బిడ్డలను బట్టి ఇంకా రాబోతున్న బిడ్డలను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఓకే మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాం, ఏ విషయం చెప్పుకుంటున్నాం గుర్తుందా? ఎవరికి గుర్తులేదా? ఓకే జయంత్ అండ్ సోనిక. ఇంకా రిషిత, నిషిత గుర్తుంది. అప్పుడు రియా కూడా గుర్తుందంట. ఆశిష్ వాళ్ళకి గుర్తుంది. యాక్షన్ చేసి చెప్పండి, చేయండి యాక్షన్ చేయండి. ఓకే 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 పిల్లలు. మరి అయితే మనం టాపిక్కి వెళ్ళిపోదాం.
ఓకే అందరు ఇలా 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 చూపించారు ఇలా ఇలా చూపించారు కదా అంటే ఏంటి వాటర్ వాటర్ ఎక్కడుంటది ఎక్కడెక్కడ ఉంటది చెప్పండి పిల్లలు వాటర్ సీలో ఉంటదా ఇంకా ఇంకా ఓకే మీరు నేను చెప్తున్నది మీకు గుర్తొచ్చి ఉంటుంది లాస్ట్ వీక్ లాస్ట్ లెసన్ లో మీకు యోర్దాను గురించి చెప్పాను టూ పార్ట్స్ చెప్పాను సో ఇంకా కూడా మనం నదుల గురించే చూస్తున్నాము ఇవాళ ఒక అద్భుతమైన విషయాన్ని ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒక వండర్ఫుల్ ప్లేస్ కు మనం వెళ్ళబోతున్నాం పిల్లలు మరందరూ కూడా చాలా ప్రార్థన పూర్వకంగా మనకి ఇన్ని విషయాలు తెలియపరుస్తున్న యేసయ్యకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేనైతే నిజంగా చెప్తున్నాను ఇంత క్లియర్ గా నేను ఎప్పుడూ చదవలేదు చాలా విషయాలు నాకు తెలియదు నేను ఇక్కడ లెసన్స్ వింటున్నాను ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని లెసన్స్ తెలుస్తున్నాయి మాకు తెలియనివన్నీ కూడా శాలెం అంకులను అడుగుతుంటే అంకులు చెప్తున్నారు పిల్లలు అలాగా మేము చాలా విషయాలు నేర్చుకోవడానికి వేసే మనకి ప్లాట్ఫామ్ ఇచ్చారు సో మనం ఎప్పుడు కూడా ఎక్కడ మిస్ అవ్వద్దు ఈ రోజు కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం పిల్లలు మీ అందరికి ఇష్టమే కదా ఓకే అయితే వెళ్దాం ఇక్కడ చదివారు కదా రివర్స్ ఆఫ్ ది బైబిల్ ఓకే మరి గార్డెన్ ఆఫ్ ఏడెన్ పారడైజ్ లాస్ట్ చూద్దాం పిల్లలు అసలు ఏంటి ఓకే దీనికి సంబంధించిన ఒక వాక్యాన్ని మనం చదవాలి అని అంటే యోహాన్ సువార్త 7:38 మీరు ఇక్కడ అందరూ కూడా చూడండి అందరూ మీరు మ్యూట్ లోనే ఉండి పైకి చదవండి నేను చదివిన తర్వాత మీరు పైకి చదవండి ఎవ్వరూ మైక్ ఆన్ చెయ్యొద్దు యోహాను సువార్త 7:38 నాయందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను చూడండి ఏసే ఎంత మంచి మాట చెప్తున్నారు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు లేఖనం చెప్పినట్లు కడుపులో నుండి జీవజలములు పారునని బిగ్గరగా చెప్పాను జీవజలము అని అంటే ఇంకెప్పుడు ఎండిపోదు జీవము గల దేవుడు మనలో ఉన్నాడు ఏ దేనికి మనం భయపడిన అవసరం లేదు మనకి ఇప్పుడు కోవిడ్ వస్తుందని కానీ లేకుంటే వచ్చిన ఏదో అయిపోద్దని కానీ లేకపోతే ఇంకా ఏదో ప్రమాదం ఉంది లేకపోతే పెద్ద తుఫాన్ వచ్చేస్తుందో లేకపోతే ఇంకేదో ఏదో ఏమీ భయపడక్కర్లేదు పిల్లలు ఎప్పుడు మనం అంత భయపడకుండా ఉండగలమంటే దేవుని మీద మనం విశ్వాసాన్ని ఏసయ్య నాకున్నారు ఏసయ్య నన్ను కాపాడతారు అని చెప్పి మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో ఇంకా ఎప్పుడు కూడా మనం ఏ విషయంలో భయపడిన అవసరం లేదు పిల్లలు కాబట్టి జీవము గల దేవుణ్ణి మనం మన హృదయంలో దాచిపెట్టుకోవాలి ఓకేనా పిల్లలు అలాగున్నప్పుడు మనం హ్యాపీగా వెళ్ళిపోతుంది మన లైఫ్ అంతా ఇంకా దుష్టుడు వస్తాడు సాతానుడు కొమ్ములు వేసుకొని వస్తాడు పిల్లలు వచ్చి ఎలా దూరదాం అబద్ధం చెప్పిద్దామా దొంగతనం చేపిద్దామా లేకపోతే అమ్మ నాన్న మాట వినకుండా చేద్దామా ఇలా రకరకాలుగా ఆలోచిస్తాడు పిల్లలు కానీ మనలో జీవము గల దేవుడు ఏసయ్య ఉన్నప్పుడు ఇంకా ఏమి కూడా సాతానుడు తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు పిల్లలు కాబట్టి మనం ఆ విధంగా స్థిరంగా బలంగా దేవునిలో విశ్వాసం కలిగి పెరగాలి పిల్లలు ఓకే చూద్దాం మనకి ఇక్కడ చూడండి ఫోర్ రివర్స్ ఆఫ్ ఈడెన్ బిగినింగ్ ఆఫ్ వరల్డ్ జియోగ్రఫీ ఇక్కడ ఫోర్ రివర్స్ నేను బైబిల్లో రివర్స్ చాలా ఉన్నాయి మనం చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏసై ఆశీర్వదిస్తే మనం అవి కూడా చూద్దాం ఈ రోజు మనం మొన్న జోర్డాన్ రివర్ గురించి టూ పార్ట్స్ లో చూసాం పిల్లలు ఈ రోజు ఫోర్ రివర్స్ ని మనం ఈ ఒక్క లెసన్ లో చూడబోతున్నాం కాబట్టి మీరు చాలా కాన్సన్ట్రేషన్ తోటి జాగ్రత్తగా వినాలి పిల్లలు ఓకే చూడండి ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ది వరల్డ్ అని ఉంది కదా అంటే ఏంటో చూద్దాం పిల్లలు అక్కడికి వెళ్ళిపోదాం ఓ దానిలో మనం చూసేది రివర్ యూఫ్రటిస్ పిల్లలు మనం స్కూల్లో చదువుకుంటూ ఉంటాం కదా అన్ని క్లాసుల వాళ్ళకి కూడా రివర్స్ గురించి చదువుతూ ఉన్నప్పుడు ఓకే చాలా నదులు మనం చెప్పుకున్నాం కదా ఇండియాలో అయితే గంగా గోదావరి కృష్ణ కావేరి ఇలా పెన్నా నది చాలా రివర్స్ ఉన్నాయి అలాగే వరల్డ్ అంతట్లో కూడా మనం చూసినప్పుడు కూడా కొన్ని రివర్స్ మనం నైలు నది అని ఇలా కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కదా అయితే దానిలో యూఫ్రటిస్ నది కూడా
చాలా వరల్డ్ ఫేమస్ రివర్ ఇది. దీన్ని గ్రేట్ రివర్ అంటారు. చిన్న చిన్నది కాదు, ఇది చాలా పెద్దది. ఎందుకు ఇంత పెద్దది అయ్యింది, మనం ఎందుకు దీని గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం చూద్దాం పిల్లలు. వావ్, చూడండి ఎంత బాగుంది ఇక్కడ చూడడానికి. ఇక్కడ ఏముంది, ఆదికాండం 2:8 దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి, ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఓకేనా పిల్లలు, ఎక్కడో సీన్ అర్థమైపోయింది కదా మీకు. ఓకే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు నేన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. చూడండి పిల్లలు, మనం ఇదంతా చూస్తూ ఉన్నాం. ఓకే, అయితే ఏంటంట, అదే ఏంటో చూద్దాం ఇక్కడ. మరి వృక్షాలు ఉన్నాయి, రమ్యంగా కనిపించాలి, అన్ని దేవుడు చేశాడు. మొక్కలన్నీ మొలిపించాడు, చెట్లన్నీ భూమిలో నుంచి వచ్చినాయి, మొలిపించారు, అన్ని అయినాయి. మరి తర్వాత ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి ఆదికాండం 2:10 ఏముంది, మరియు ఆ తోటను తడుపుటకు. మరి మొక్కలకి నీళ్లు కావాలి కదా పిల్లలు, చెట్లకి, ఎక్కువ చెట్లు, పెద్ద చెట్లు ఉన్నప్పుడు చాలా వాటర్ కావాలి కదా. ఓకే, మరియు ఆ తోటను తడుపుటకు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏసయ్య, ఏదేనులో నుండి ఒక నది, ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. చూస్తున్నారా పిల్లలు, ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడి వరకు వెళ్ళింది, అసలు ఏంటి నది. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి, మరియు ఆ తోటను, ఏ తోట, ఏదేనులో తోట వేశారు కదా. ఓకే, ఏదేను తోటలో, ఇక్కడ మనం చూస్తే ఒక నది బయలుదేరి, ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మీకు 4 శాఖలాయను అని అంటే, 4 అనే మాట మనం బైబిల్లో, బైబిల్లో కానీ మామూలుగా కానీ చూస్తే చాలా సందర్భాల్లో, మనం ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇక్కడ 4, అలాగే మత్తయి మార్కు లూకా యోహాను 4. ఇలాగా ఒక ఒక జబ్బు పడిన వ్యక్తిని మంచం మీద మోసుకెళ్ళాలి అని అంటే, ఆ పరుపు అతను అలా మోసుకొని వెళ్ళాలంటే ఎంతమంది కావాలి పిల్లలు, 4 కావాలి. ఇలా మనం బైబిల్లో కానీ లేకపోతే మామూలుగా కానీ చూస్తే 4 అనే సందర్భాలు చాలా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఈ 4 మీరు గుర్తుంచుకోండి పిల్లలు. ఓకే, దీనిలో ఇప్పుడు మనం ఇక్కడ 4 శాఖలు ఇక్కడ చూడండి, శాఖలు అంటే ఇలా ఇలా డివైడ్ అయిపోయినాయి 4. ఇప్పుడు కొంత దూరం వచ్చింది ఏదేనులో నుంచి, ఒక రివర్ అలా కొంత దూరం వచ్చి అక్కడ పార్ట్స్ అయిపోయింది, డివైడ్ అయిపోయింది 4, 4 వెళ్ళిపోతూ ఉంది. అది ఆ 4 కి కూడా మళ్ళీ పేర్లు ఉన్నాయి పిల్లలు. ఆ పేర్లు ఏంటో చూద్దాం, అవి ఏ ఏ కంట్రీస్ లో ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం పిల్లలు. ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలైనవి, ఏదేను తోటలో ఆ చెట్లని మొక్కల్ని తడపటం కొరకు దేవుడు ఇక్కడ ఈ నదిని ఏర్పాటు చేశాడు. చూద్దాం, ఇంకా చూడండి పిల్లలు, మొదటి దాని పేరు ఆదికాండం 2:11 మనం బయట బుక్స్ ఎక్కడా చూడట్లా, మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా బైబిల్లోనే ఉంది పిల్లలు. మొదటి దాని పేరు పీషోను. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, పీషోను కిందనుంది చూడండి, పీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. హవీలా దేశం అంతా కూడా పారుచు ఉన్నది అంటే తిరుగుతా ఉన్నది, అంటే ఒక దేశం అంతా కూడా ఈ రివర్ ఉంది. దాని పేరేంటి పిల్లలు, మొదటి దాని పేరేంటి, పీషోను. అది ఏ దేశం చుట్టూ తిరుగుతుంది అంటే, ఆ దేశం లోపల బయట కూడా ఏ రివర్ ఉంది అక్కడ, హవీలా దేశం చుట్టూ కూడా పీషోను రివర్ ఉంది పిల్లలు. అక్కడ ఇంకా బంగారం కూడా ఎక్కువ అంట పిల్లలు, పైగా చాలా బాగుంటదంట, శ్రేష్టమైన బంగారం అక్కడ ఉంటదంట. బోళము గోమేధికములు కూడా అక్కడ బాగా దొరుకుతాయంట పిల్లలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం, ఇక్కడ మీరు చూసారు కదా, ఇదిగో రెడ్ మార్క్ వస్తుంది, ఇది పీషోను, ఇలా వస్తుంది కదా, హవీలా దేశం చుట్టూ కూడా ఇది ఉంది. ఇప్పటికీ ఒకటి అయ్యింది పిల్లలు, ఇంకోటి చూద్దాం. మొదటి దాని పేరు, మీకు స్పెల్లింగ్స్ అవి చూసుకోండి, పేర్లు రాసుకోగలిగితే కనుక మీరు నోట్స్ లో రాసుకోండి. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది, ఫ్లో అవుతా ఉందన్నమాట. అది ఆదికాండం 2:11 ఉంది. ఇది మొదటి రివర్.
ఏది ఎన్నో రివర్లో కూడా మీరు గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని అడిగినప్పుడు ఫలానా రివర్ ఎన్నోది అని అంటే మీరు చెప్పగలగాలి పిల్లలు. ఓకే, ఎందుకు అని అంటే ఇవన్నీ ఏదేనులోంచి వచ్చిన నదిలోంచి వస్తున్నాయి కదా, వీటికి ఉన్న ప్రత్యేకత చాలా మన అసలు చాలా ఖచ్చితంగా నేర్చుకోవాలి పిల్లలు. చూద్దాం, ఇదిగో చూడండి, ఇక్కడ మనం ఏం చదువుతున్నాం, పీషోను, పీషోను రివర్ ఇదిగోండి, చిన్న ఒక ప్లేస్ లో ఉన్న పీషోను రివర్. ఓకే, నెక్స్ట్ గిహోను, రెండోది గిహోను. ఆదికాండ 2:13 రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. చూడండి అసలు ఇది కూడా ఒక దేశం అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఎక్కడెక్కడి నుంచి ఫ్లో అవుతూ అలాగ వెళ్తూ చూడండి, ఏకంగా దేశం అంతా కూడా పారుతూ, అంటే ఎక్కడ చూసినా కూడా నది కనిపిస్తూ ఉంది పిల్లలు. ఎక్కడి నుంచి బయలుదేరి ఎంతెంత దూరం వెళ్తున్నాయి చూడండి పిల్లలు. ఇప్పుడు మొదటి పేరు గుర్తుందా పిల్లలు, ఈలోపు మర్చిపోయారా? పీషోను మర్చిపోకండి. ఇప్పుడు రెండోది గిహోను. ఓకేనా పిల్లలు? ఓకే, అయితే చూడండి ఇదిగో మీకు క్లియర్ గా అలా కళ్ళల్లో గుర్తుండిపోవాలన్నమాట. రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. ఇప్పుడు మొదటిది గుర్తుందా మర్చిపోయారా? ఒకసారి దేశం పేరు గుర్తు చేసుకోండి. మొదటిది హవిలా. మొదటి నది పేరు గుర్తు చేసుకోండి. మర్చిపోయారా? పీషోను. ఓకే, మీరు మర్చిపోయినా తెలుసు. ఓకే, మూడవది హిద్దెకేలు చూద్దాం. మూడవది ఆదికాండ 2:14 మూడవ నది పేరు హిద్దెకేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. అషూరు తూర్పు వైపున పారుచున్నది, మూడవ నది పేరు హిద్దెకేలు. మీరు అన్ని గుర్తుంచుకోవాలి, పీషోను హవిలా గుర్తుంచుకోవాలి, అలాగే ఇంకా గిషోను కూషు గుర్తుంచుకోండి, ఇక్కడ హిద్దెకేలు అషూరు గుర్తుంచుకోండి పిల్లలు. మీకు గుర్తుంటుంది లేదు, మరి మళ్ళా మనం రిపీట్ చేసుకుంటాం కదా గుర్తుంటుంది. ఓకే, అయితే ఇదిగో చూడండి, ఇక్కడ క్లియర్ గా చూడండి, మూడవ నది పేరు హిద్దెకేలు, అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. ఓకే, ఇక నాలుగోది చూస్తే చూడండి, ఆదికాండం 2:14 చూస్తే నాలుగవది యూఫ్రటీస్. ఈ యూఫ్రటీస్ నది గురించి మనం ఈరోజు లెసన్ తీసుకున్నాం పిల్లలు. అయితే చూడండి ఇక్కడ ఎలా వెళ్తుందో చూడండి, చాలా నీట్గా ఉంది కదా వాటర్, చాలా బాగుంది కదా, ఎంత కలర్, ఎంత చక్కటి కలర్. ఓకే, అయితే ఇక్కడ మనం దీన్ని వెడల్పు చూస్తే, వెడల్పు అంటే తెలుసు కదా పిల్లలు, ఇక్కడ నుంచి ఈ అంచు నుంచి ఈ అంచుకి, ఇది వెడల్పు అంటే వైడ్ ఎంతుంది అని. అది ఎంతుందంట అంటే మనకి చూడటానికి ఇది ఎక్కడి నుంచో తీస్తారు కదా కెమెరాస్, డ్రోన్ కెమెరాస్ కానీ లేకపోతే అలాంటివి ఉపయోగించి అలా తీస్తారు కాబట్టి మనకి ఎక్కడి నుంచో తీయటం వల్ల చిన్నగా కనిపిస్తాయి పిల్లలు. నిజంగా అక్కడికి వెళ్తే కనుక ఒక్కొక్క మీటర్ కొలత తెలుసా మీకు, ఇక్కడ నుంచి ఇలా మీ చేయి చాపితే ఇక్కడ వరకు వస్తుంది పిల్లలు, అది మీటర్, 100 సెంటీమీటర్స్. అలాంటివి 150 నుంచి, అంటే ఒక చోట సన్నగా ఉన్నా ఇంకొక చోటకి వెళ్ళేసరికి చాలా పెరుగుతుంది వైడ్నెస్, వెడల్పు బాగా పెరుగుతుంది. సో అంటే 150 మీటర్ల నుంచి 500 మీటర్ల వెడల్పు, అంటే ఎంత వెడల్పు చూడండి పిల్లలు. ఇప్పుడు మమ్మీలు చీరలు కట్టుకుంటాం కదా, మేము చీరలు కట్టుకుంటాం కదా, ఆ చీర ఒకవైపు నుంచి ఇంకో వైపు అలా పట్టుకొని వెళ్తే పిల్లలు 5 మీటర్స్ పిల్లలు, అది 5 మీటర్స్. అయితే ఇక్కడ అలాంటివి చూడండి 150 నుంచి 500 మీటర్స్, చాలా వెడల్పు కదా, అంత వెడల్పు ఉన్నదంట పిల్లలు ఈ యూఫ్రటీస్ రివర్. అయితే ఎన్ని మైళ్ళు పొడవు ఉంది అని అంటే చూడండి, మైళ్ళల్లో చూస్తే 1740 మైల్స్. మైల్స్ అనేది ఇప్పుడు ఎక్కువ వాడట్లా, ఇప్పుడు అందరు కిలోమీటర్స్ వాడుతున్నారు కదా. సో ఇప్పుడు కిలోమీటర్స్ లో కూడా చూద్దాం, 2800 కిలోమీటర్స్. 2800 కిలోమీటర్స్, 2800 కిలోమీటర్ల పొడవు ఉంది పిల్లలు. కిలోమీటర్ అంటే తెలుసా మీకు, తెలుసా, చాలా దూరం కదా, అంటే మనం నడవాలి అని అంటే ఎంత లేదన్నా 10-15 మినిట్స్ పట్టుద్ది. అలాంటిది ఇక్కడ ఇన్ని కిలోమీటర్లు, ఇంచుమించు 2800 కిలోమీటర్లు పొడవు ఉన్నదంట పిల్లలు.
కదా. మరి ఇంకా 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 మన దాన్ని బాగా గమనిస్తే గనక ఎరుషలేము నుంచి యూఫ్రటిస్ రివర్ వరకు ఉన్న ఆ డిస్టెన్స్ దూరము ఎంత అంటే, ఒకవేళ ఎరుషలేములో ఉన్న వాళ్ళు యూఫ్రటిస్ రివర్ దగ్గరికి రావాలి అని అంటే వాళ్ళు దాదాపు 500 కిలోమీటర్స్ రావాలంట పిల్లలు, అంత దూరంలో ఉంది. ఓకే, కాబట్టి ఈ యూఫ్రటిస్ గురించి మనం తెలుసుకొని ఏం చేయాలి అని అంటే, ఓకే, దేవుడు ఏదేనులో నుంచి ఒక రివర్ని పంపించినప్పుడు అక్కడి నుంచి 4గా డివైడ్ అయిపోయి, దీన్ని కూడా క్లియర్గా చూసేయండి ఒకసారి, ఇదిగో 4గా డివైడ్ అయిపోయి ఇదిగో ఇక్కడ ఇంకా మీకు ఈ రివర్ ఉంది చూడండి. మీకు ఈ కంట్రీస్ కూడా చూస్తే మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఇక్కడ కువైట్ ఉంది, ఇరాక్ పిల్లలు, ఇంకో సిరియా, మనకి ఇవన్నీ తెలుసు, డెమాస్కస్ తెలుసు, తర్వాత ఇంకో జోర్డాన్ రివర్ గురించి మనం చూసుకున్నాం, టర్కీ కూడా తెలుసు మనకి, పౌలు గారి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. సో ఇదిగో యూఫ్రటిస్ రివర్, ఈ బ్లూ ఉంది కదా, ఇదంతా చూడండి. ఓకేనా పిల్లలు, ఇంకా ఇంకా క్లియర్గా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇంకా తెలుస్తుంది మీకు సౌదీ అరేబియా, దోహా కట్, ఇంకో ఇరాన్, ఇరాక్, ఇది ఈజిప్ట్, ఇది సిరియా, టర్కీ. ఇప్పుడు అర్థమైందా పిల్లలు యూఫ్రటిస్ రివర్ ఎక్కడుందో? చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ స్టార్ట్ అయింది కువైట్లో. ఇంకా చూద్దాం ఇదిగోండి పిల్లలు, ఇది కూడా ఒక చోట యూఫ్రటిస్ రివర్, ఇది కూడా ఇంకొక ప్లేస్లో తీసిన ఫోటో. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి పిల్లలు. మనం యూఫ్రటిస్ గురించి చదవాలి అని అంటే, నేర్చుకోవాలంటే ఇంకా చాలా లెసన్ ఉంది పిల్లలు. అయితే ప్రకటన గ్రంథంలో చూస్తే యూఫ్రటిస్ గురించి చాలా సబ్జెక్ట్ ఉంది. 6వ దూత వచ్చి బోర వదటం, తర్వాత అక్కడ ఇంకా చాలా లెసన్ ఉంది. అయితే మీకు వీలైతే నేను తప్పకుండా చెప్తాను. ఈ రోజుకి నేను ఈ కొంచెం తీసుకున్నాను అనమాట, మీకు ఈ పేర్లన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నేను తక్కువ తీసుకున్నాను. మీకు ఇవన్నీ కూడా రిపీట్ చేసి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది పీషోన్ గుర్తుంది కదా మీకు, ఓకే, ఆ దేశం చెప్పగలరా, గుర్తు చేసుకోండి. అలాగే గిహోన్, అలాగే హితకేల్, అలాగే ఇప్పుడు దీన్ని టైగ్రస్ అని అంటున్నారు అనమాట, అలాగే ఇక్కడ యూఫ్రటిస్, దాని డిస్టెన్స్ కూడా వేసాను ఎంత లాంగ్ ఉంది అని. ఇక్కడ ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇందాక మనం కువైట్ అనుకున్నాం కదా, ఈ సెంటర్ పాయింట్. అయితే ఈ ఈడెన్ ఇక్కడ రాశారు, ఇక్కడ చూడండి ఇది మీకు, ఇక్కడ ఈ ప్లేస్, ఇందాక మనం ఈ ప్లేస్లో కువైట్ అని చదువుకున్నాం, ఇది ఈడెన్. అయితే ఇక్కడ నుంచి ఈ రివర్ స్టార్ట్ అయ్యి చూడండి ఇలాగ వచ్చి ఇది పీషోను, ఇక్కడ రాసింది కదా, ఇది పీషోను చూడండి పిల్లలు ఇలాగా. ఓకే, ఇది ఫస్ట్ది. ఇంకా చూద్దాం ఇక్కడ ఉంది గిహోను, చూడండి గిహోను, ఇది రెండోది కదా పిల్లలు. ఓకే, ఇది మూడోది టైగ్రిస్ లేదా హిద్దకేల్, ఇదిగోండి ఇది మూడోది. ఇక్కడ చూడండి పిల్లలు యూఫ్రటిస్, యూఫ్రటిస్ నది. ఓకేనా పిల్లలు, ఇప్పుడు కొంత ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మీకు. మనం ఈ చుట్టూ ఉన్న దేశాలు కూడా చూసాం కదా, ఓకే, ఇరాను, ఇరాకు, ఇంకా అలా. ఓకే, ఇది మీకు యాక్టివిటీ కూడా ఇస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అనుకుంటున్నా, అంటే ఒక ఐడియా రావటం కొరకు. ఇది ఏదేను తోట, గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఇది రివర్ ఆఫ్ ఈడెన్. ఇక్కడ ఉంది చూడండి, ఇలా 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 వస్తుంది కదా. మనకి ఇవన్నీ క్లియర్గా తెలిసినాయి అనుకోండి పిల్లలు, మనం పెద్ద పెద్దోళ్ళు కూడా చెప్పేచ్చు పిల్లలు, వాళ్ళు వావ్ ఇలాగా మాకు తెలియదు ఇంతవరకు అంటారు. ఇప్పుడు మీరు మీ అమ్మమ్మోళ్ళకి నాన్నమ్మోళ్ళకి అందరికీ చెప్పండి పిల్లలు, అసలు విషయం ఇది అని చెప్పండి ఈరోజు. ఓకేనా పిల్లలు, ఓకే చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ సెకండ్ అని కూడా రాస్తున్నాయి చూడండి, ఫస్ట్ రివర్, అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇది సెకండ్ రివర్ గిహోన్, థర్డ్ హిద్దకేల్ రివర్, అలాగే యూఫ్రటిస్ రివర్ ఫోర్త్ది. ఓకేనా పిల్లలు, కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. ఇదిగో ల్యాండ్ ఆఫ్ హవీలా కింద ఉంది చూడండి. ఇక్కడ చూస్తే మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. సరే పిల్లలు, అయితే మెమరీ వర్స్, మీకు మెమరీ వర్స్ కూడా చక్కగా చూడండి. ఏషియా 58:11 సెకండ్ హాఫ్ మాత్రమే కొంచెమే తీసుకున్నాను, మీరు ఎక్కువ చదవద్దు, ఒక్క లైన్ సరిపోతుంది. నీవు నీరు కట్టిన తోట వలెను
ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఏసయ్య మనల్ని ఇప్పుడు యూఫ్రటీస్ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, లేకపోతే ఏదేనో తోటలో వచ్చిన నది గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? అది చక్కగా అలా నీరు పారుతూ పారుతూ దేశాలు దేశాలు దాటి వెళ్తూ ఉన్నాయి కదా, అంత వైడ్ ఉందని అంత లాంగ్ వెళ్తుందని ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే అది చాలా చక్కగా ఉంది కాబట్టి. ఎండిపోయిన వాటికి అయితే మనం చెప్పుకుంటామా పిల్లలు? ఎండిపోయిన రివర్స్ అయ్యి ఉంటే అసలు కాళ్ళు కూడా కడుపుకోం దానిలో కదా. అయితే ఎప్పుడు ఏసై ఏం చెప్తున్నారంటే చక్కగా ఉండమంటున్నారు. యు విల్ బీ లైక్ ఏ వాటర్డ్ గార్డెన్, అలా ఉండమని చెప్తున్నారు ఏసై. కాబట్టి మీరు ఈ కంఠద వాక్యాన్ని నేర్చుకోని పిల్లలు చాలా సింపుల్, ఇంగ్లీష్ లో కూడా మీరు చదవచ్చు, తెలుగులో కూడా చదవచ్చు, మీరు ఆ విధంగా చేద్దరు కానీ పిల్లలు. అయితే ఇప్పుడు మనం కొన్ని డ్రిల్లింగ్ చేద్దాం. పిల్లలు ఇప్పుడు మీకు ఇలా నేను చేశాను, మీరు ఒకవేళ ఈ విధంగా వస్తుందా, మీకు కరెక్ట్ గానే ఉందా లెటరింగ్? ఓకే పిల్లలు, మీరు ఖచ్చితంగా ఈ స్పెల్లింగ్స్ లేకపోతే ఈ రివర్స్ ఇవన్నీ చూడండి. ఇప్పుడు ఎవరు చెప్తారు ఇవన్నీ ఆర్డర్ లో ఉన్నాయా డిజార్డర్ లో ఉన్నాయా? ఆర్డర్ లో ఉన్నాయా డిజార్డర్ లో ఉన్నాయా ఎవరు చెప్తారు? ఆర్డర్ లోనే ఉన్నాయి పెద్దమ్మ. ఆర్డర్ లో ఉన్నాయా, కన్ఫర్మా? కన్ఫర్మ్. ప్రవీణ కన్ఫర్మ్ అంటుంది, మిగతా వాళ్ళు ఇంకా అనలేదు అంటే కన్ఫర్మ్ కాదు. ఆలోచించండి ఒకసారి. పెద్దమ్మ కన్ఫర్మ్ ఏ పెద్దమ్మ, ఆర్డర్ లో ఉన్నాయా? ఉన్నాయా, మరి కొంతమంది ఇంకేం చెప్పలేదు నాకు. ఆర్డర్ లో ఉన్నాయా అక్క? ఓకే, మీ అందరికి ఆర్డర్ తెలిసింది, వెరీ గుడ్, మీరు బాగా చదువుకోండి. ఇదిగో నేను చక్కగా ఒక యాక్టివిటీ చేశాను, మీరు కూడా చెయ్యండి. చూడండి పిల్లలు, కనిపించిందా? కనిపిస్తుందా బ్లెస్సి? అంటే ఈ లెటర్స్ చూస్తారని ఒకసారి అట్లా అలా ఉంటుంది అక్క, వెనకుంటే బాగుంటుంది. కనిపించు పిల్లలు మీకు నేను, అందుకే ఇది మీకు జస్ట్ చేశాను ఇలాగా నేను చూపించడం కొరకు. మీకు నేను ఇందాక యాక్టివిటీ చూపించాను కదా, అది మీకు ఫోటో పెడతాను. మీరు తప్పకుండా చాలా కలర్ఫుల్ గా ఈ లెటర్స్ అవన్నీ కూడా పెద్దగా రాసుకొని వైట్ పేపర్ మీద రాస్తే చాలా బాగా కనిపిస్తాయి, అలా రాసి మీరు చూపిద్దరు కానీ. ఓకేనా పిల్లలు? మరి ఇప్పుడు చెప్పండి నాకు, ఇప్పుడు మీరే చెప్పాలి అన్ని విషయాలు. ఇప్పుడు విన్న లెసన్ లో నుంచి మీరే చెప్పాలి. ఎవరు చెప్పగలరు? నేను ఇప్పుడు అడుగుతాను, వాళ్ళే నాకు చెప్పండి. ఎవరు ఎవరు ఎవరు? రిషిత, ఇంకా చూడొద్దు, ఇంకా మీరు బుక్స్ చూడొద్దు. రిషిత నువ్వు అన్మ్యూట్ చేసుకో. మూడవ రివర్ పేరేంటి చెప్పు? హిదికేలు. హిదికేలు. వావ్, ఎక్కడుందని? వద్దులే నువ్వు వద్దు, ఇంకొకరు చెప్తారు. బ్లెస్ అక్క చెప్తావా? అయ్యో ప్రవీణ. ఓకే వెరీ గుడ్, అషూరు తూర్పు వైపున ఉందని మనం చెప్పుకున్నాం కదా. ఇంకెవరు చూపించారు చేతులు? ఇంకెవరు చెప్పగలరు? జయంత్ అండ్ సోనిక, మొదటి రివర్ ఏంటి? అవ్వట్లేదా, అన్మ్యూట్ అవ్వట్లేదు అంటారా? పిషోను. అయితే పిషోను ఎక్కడుందని చెప్పుకున్నాం మనం? ఓకే, నువ్వు ఫోర్త్ రివర్ గురించి చెప్తావా? ఫోర్త్ రివర్ ఏంటి, దాని పేరేంటి? ఒక పాయింట్ చెప్పలేదు, మిగతా వాళ్ళు ఎవరని చెప్పలేదు.
అక్క యూఫ్రటిస్ అక్క అమ్మా వినిపించలా నాకు అక్క యూఫ్రటిస్ అక్క యూఫ్రటిస్ ఓకే ఓకే ఇప్పుడు యూఫ్రటిస్ ఎంత పొడవు ఉంది ప్రవీణ చెప్తుంది ప్రవీణ ఇందాక అయిపోయిందా నీకు ఆన్సర్ చెప్సావా అయితే నీకు లేదు ఛాన్స్ సారీ సారీ ఇంకెవరు చెప్తారు రిషిత నిషిత మీకు కూడా అయిపోయింది ఒక ఛాన్స్ శాండ్విచ్ చెప్తా చెప్తానక్క చెప్పు 2800 కిలోమీటర్స్ అక్క కిలోమీటర్స్ ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకెవరు ఉన్నారు అయ్యో అందరు వీడియోస్ కనిపించట్లేదు నా సన్నీ అండ్ సోనీ కనిపిస్తున్నారు అసలు ఈ రివర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్ నాన్న ఇంకొకళ్ళని అడుగుతాను రూత్ అండ్ జాయ్ అసలు యూఫ్రటిస్ రివర్ ని దేవుడు ఎందుకు అక్కడ ఉంచాడు మొక్కలకి చెట్లకి నీరు కావాలి కాబట్టి కదా వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ భలే జాగ్రత్తగా విన్నారు ఓకే ఇంకా ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు రెడీగా బ్లెస్సక్ ఏమైనా చెప్తావా అడగనా నిన్ను ఓకే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం రిఫరెన్స్ ఎక్కడ యోహాన్ ఆదికాండం పదమ ఆదికాండం యానీ చెప్పమ్మా చెప్తాలి అగ అన్మ్యూట్ అవ్వట్లేదు అనుకుంటా చెప్పు యాని ఆదికాండం 2:10 నుండి 14 దాకా వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా ఓకే బాగా చెప్పావు ఇప్పుడు మీకు తెలిసిన విషయాలు ఈ రోజు మీరు విన్న వాటిల్లో ఏమైనా మీకు మీరు చెప్పగలనంటే చెప్తారు కానీ ఎవరు చెప్తారు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ మరలా మీరు చెప్పచ్చు రూతన్ జాయ్ చెప్తారా చార్లెస్ చెప్తాడంట చెప్తున్నానా టీషన్లో బంగారం ఉందక్క వావ్ మర్చిపోయాము అజ్జే భలే గుర్తు చేసి మనందరం వెళ్ళిపోదామా చార్లెస్ బంగారం తెచ్చుకుందాం వెరీ వెరీ గుడ్ ఓకే భలే మంచి పాయింట్ గుర్తుంచుకున్నావు ఇంకా ప్రైజ్ ద లార్డ్ ఇంకొక పాయింట్ ఏమన్నా చెప్పండి బైబిల్ చదివినప్పుడు ఈ ఫోర్ రివర్స్ తెలుసక్క కానీ ఏదేని నుంచి డివైడ్ అయ్యింది అని తెలియదక్క వెరీ గుడ్ భలే చెప్పావమ్మా ఎందుకంటే నేను అదే అన్నాను ఫస్ట్ లో మనం చదివేస్తున్నాం గానీ మనం నేను కూడా చాలా క్లియర్ గా చదివాను అనమాట ఇప్పుడు ఓకే నేను ఇంతకు ముందు ఎప్పుడు అంత క్లియర్ గా చదవలేదు పట్టించుకోలేదు రివర్స్ ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఒకటి పీషన్ ఒకటి గీహును హిట్టెకేలు యూఫ్రటిస్ అని తెలుసు కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది మాత్రం నేను కూడా ఇప్పుడు మీకు చెప్పడం కొరకు చదివినప్పుడే నేర్చుకున్నాను నువ్వు కూడా అలాగే నేర్చుకున్నావు వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా ఇంకా ఎవరికైనా అలా అనిపించిందా దాన్ని చెప్పు శాండ్విచ్ అయి చూపించింది అక్క ఇది నీ టైగ్రెస్ అని కూడా అంటారు అక్క ఓకే ఓకే అది ఇప్పుడే తెలిసిందా ముందే తెలుసా నీకు ఓకే వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యూ బ్లెస్ అక్క ఏమైనా చెప్తావా
పెద్దమ్మ మ్యాప్ చూపించడంలో బాగుంది పెద్దమ్మ ఆ పార్ట్ అది తెలుసుకున్నా ఓ వెరీ గుడ్ మరి వేస్ చూపిస్తావా మ్యాప్ చూపిస్తాను పెద్దమ్మ ఏమన్నా తెలుసా పెద్దమ్మ సోషల్ టీచర్ కదా అందుకే మ్యాప్ ఎక్కువ చూపిస్తున్నా మమ్మీ అని అంటుంది నా లెసన్స్ అన్ని అలాగే వస్తున్నాయి ఓకే పిల్లలు మీ అందరికి ఇప్పుడు మ్యాప్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది కదా మొన్నటి వరకు బాబాయ్ బాబాయ్ అనుకునేవారు కదా ఇప్పుడు పెరిగింది కదా ఇంట్రెస్ట్ వెరీ గుడ్ సుహాన ఏదో చెప్తున్నావు సుహాన టైం అయిపోయింది ఫాస్ట్ గా ఒక మాటలో చెప్పే ఏం చేయి చూపిస్తున్నావు ఇందాక ఎవరిలో ఆడుకుందామని సరే మనం ప్రార్థన చేసుకుందాం ఏసయ్య ఈ రోజు మనకి కొన్ని విషయాలు నేర్పించారు కదా చేసుకుందామా ఏంటి ఇంకా రిషిత టైం అయిపోయింది అక్క యూఫ్రటీస్ నది ఏ దేశం చుట్టూ పారుతుంది అక్క ఇది మ్యాప్ చూపించాను కదరా ఎక్కడి నుంచి బయలుదేరింది ఎక్కడ వరకు వెళ్ళింది అని అయితే నేను ఆ మ్యాప్ కూడా పెడతా టర్కీ వరకు వెళ్తుంది అని చూపించాను కదా కువైట్ నుంచి ఓకేనా గుర్తు చేసుకో మళ్ళొకసారి గుర్తు వస్తుంది నీకు చెప్పాను నేను ఆ పాయింట్ కూడా ఓకే ప్రార్థన చేసుకుందాం పిల్లలు టైం అయిపోతుంది ఓకే అందరూ చేతులు జోడించాలి కళ్ళు మూసుకోవాలి వీలైతే మోకరించాలి ఏసైతే మనం మాట్లాడాలి ప్రేమగల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి నాయన మరి ఈ రోజు అంతా కూడా ప్రభా నీ యొక్క సృష్టి ఎంత గొప్పదో ప్రభా నువ్వు మా కొరికి ఏమేమి సృజించావో తండ్రి అదంతా కూడా మేము నేర్చుకున్నాం ప్రభా మరి ఆ మహావృక్షాలకి చెట్లకు తండ్రి నీరు అవసరమైనప్పుడు ప్రభా నీరు నువ్వు ఎలా అందించావో మేము చూసాం తండ్రి మేము కూడా ప్రభా ఫలించే మొక్కలుగా ఉండటానికి తండ్రి నాయన మరి మీ మేము మిమ్మల్ని కలిగి తండ్రి మా జీవితాలు ఫలింప చేసుకోవటానికి కూడా మీరే మాకు సహాయం చేయండి తండ్రి నాయన మా జీవితాలు నిరుపయోగంగా కాకుండానికి సహాయం చేయండి తండ్రి నాయన ఇదిగో ప్రభ జీవజలములు మా నుండి నువ్వు బయలుదేరదయిస్తానన్నావు ప్రభ మీ అందరూ విశ్వాసము కలిగి ఉండాలని మీరు మాకు చెప్తూ ఉన్నారు తండ్రి నాయన మాలో ఉన్న విశ్వాసాన్ని మీరు ఇంకా బలపరచమని అడుగుచున్నాం తండ్రి ఎస్ఐయా మీ కొందనాలు ప్రభు ఇక్కడ చిన్న బిడ్డలందరూ కూడా ప్రభ వినిన వాక్యాన్ని తండ్రి వాళ్ళ హృదయంలో భద్రం చేసుకుని ప్రభ మరి అనేక మందికి వాళ్ళ విషయాన్ని తెలియపరచడానికి కూడా మీరే సహాయం చేయండి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సువార్త చెప్పడానికి మీరే కృప చూపించండి తండ్రి సహాయం చేయండి తండ్రి ఏసయ్య చేయని బిడ్డలందరూ వాళ్ళ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఎవరికి ఎటువంటి కోవిడ్ ఎఫెక్ట్ లేకుండా కృప చూపించండి తండ్రి ఇప్పుడు ఎవరైతే సఫర్ అవుతున్నారో ప్రభు ఆ కుటుంబాలన్నీ మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నేను ప్రతి ఒక్కరిని మీరే దీవించండి ఎవరైతే హాస్పిటల్స్ లో ఉండి సఫర్ అవుతున్నారో ప్రభు నేను వాళ్ళ రిలేటివ్స్ ని వాళ్ళందరినీ కూడా మీరు స్వస్థపరిచి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం తండ్రి అలాగే చేరిన మమ్మల్ని అందరిని బట్టి నీకు వందనాలు అలాగే శాలిమన్నని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా జోషన్నని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి వాళ్ళ కుటుంబాలు మీరు దీవించండి శాలిమన్నకు కావాల్సిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని కూడా మీరు ఇచ్చి నడిపించమని అడుగుచ్చు మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ పరలోకమందునా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యము మాకు వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేనట్లు భూమి యందును నెరవేను గాక మాను దిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వాణ్ణి మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము మమ్మల్ని శోధనలోకి తగ్గ కీర్తి తగ్గించుము ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేను తండ్రి ఆమేన్ Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us trespasses, as we those who forgive trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever. Amen. Paramatmaka prema. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి కుటుంబ సభ్యులకు
సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు సదాకాలం తోటి వర్ధిల్ల చేయదు గాక.